ఎక్కడికి రాకూడదు మేడం, మీరు ప్రత్యేకండి, మీకు రూమ్ లోకి వెళ్ళారు, మీకు రూమ్ లోకి వెళ్ళే అథారిటీ ఉందా? మీరు రూమ్ లోకి వెళ్ళారా లేదా? వెళ్ళండి, నేను ఉన్నానా లేదా? మీరు రూమ్ లో చెక్ చేసిన అథారిటీ మీకు ఉందా? మీకు మీరు బెడ్రూమ్ లోకి వచ్చి చెక్ చేసే అథారిటీ ఉందా? మేడం ప్లీజ్, హోటల్ వదిలేసేస్తే కదా మీకు ప్రాబ్లం, హోటల్ వదిలేసేస్తే కదా ప్రాబ్లం మీకు. రూమ్ లోంచి బయటకు రాకూడదు మేడం. ఎవరు చెప్పారండి? మీరు రూమ్ లోంచి బయట టచ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు టచ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేరని చెప్తే తెచ్చేస్తారా లేడీస్ కి? మీరు లేడీస్ కి తెచ్చేస్తారా? మీరు మళ్ళా లేడీస్ తెచ్చేందుకు వస్తారా? మీరు వచ్చాడు, మీరు ఎలా వచ్చారు? చూసారు ఎవరనుకుంటున్నారో అర్థం కావట్లేదు మేడం. మీరు హోటల్ లో సీన్ చేయకండి, మేము కింది వరకు వెళ్తున్నాము. హోటల్ నుంచి బయటకు వస్తే కదా మీకు ప్రాబ్లం. 144 అంటే మా ఇళ్ల నుంచి కూడా బయటకు రానివరా? రూమ్ నాకు ఆర్డర్స్ ఉన్నాయి. రూమ్ ఏందండి? రూమ్ అంటే రూమ్ రాకూడదు, బయటకు రానిరా? కిందికి వెళ్ళే వరకు కిందికి Please come to the room. No, one second. Is there any problem if you come and have breakfast downstairs? No, right? It's not a real problem. Okay, I'm going to tell you. బ్రేక్ఫాస్ట్ చేయనీరా? అలా ఎవరన్నారు మేడం? మీరు కిందికి బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటున్నాను. నేను చెప్తాను మేడం, మీరు టచ్ చేశారనుకో బాగుంది. మాట వినాలి, టచ్ చేయకూడదు అంటారు. బయటకెళ్తే చెప్తా ఎందుకు అనుకునే? నేను ఎవరి కింద పని చేస్తున్నాను? మీరు కనుక్కో, నేను బయటకు పోయినాను. బాగా చెప్తారా? చెప్తున్నా మీరు మాత్రం భూములకి వెళ్ళి చెక్ చేస్తారు. ఇదే నా పోలీసము. మీరేం అండర్స్టాండ్ ద కాప్స్ కెనాట్ ఎనీ వన్ వితౌట్ గెస్ట్ పర్మిషన్ ఎందుకు చెప్పాలా మీకు? చెప్పి తినండి. సార్ కాప్స్ కానీ ఎవరైనా కానీ రూమ్ లో అలౌ చేయడానికి మీకు పర్మిషన్ హౌ డి కమ్ ఇన్ సైడ్ ద రూమ్? గేమ్ ఇన్ సైడ్ అని చెప్తున్నారు. వాట్ ఇఫ్ హౌ డి కమ్ ఇన్ సైడ్ ద రూమ్? ఓకే సార్, కాప్స్ కమ్ ఇన్ సైడ్ ద రూమ్? Anyone can come inside the room? They cannot come inside the room without our permission, right? How did they come inside the room? We have permission inside the room. Room lounge ready, ma'am. Madam, ఎవరితో మాట్లాడారండి? ఎవరితో మాట్లాడారు మీరు? సీఎస్ మీ సీఎస్ తో మాట్లాడండి. మేము కిందికి కూడా పోనీ కుడతా. అలా అన్నారు, మాట్లాడిస్తాం. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. మీరే అవుతున్నారు. ఏడు గంటల నుంచి మమ్మల్ని బయటకున్నా మీరు హౌస్ ఇది హౌస్ అరెస్ట్? ఓకే మేడం, మీరు మాట్లాడమన్నారు నేను మాట్లాడిస్తాను, ఒక నిమిషం. బాగా చెప్తారు అసలు. పోలీసు పోలీసు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మీరు రూమ్ లోకి వచ్చి చెక్ చేయడం చేస్తున్నాను, మీరు మాట్లాడారు. అసలు మీ మీద మేము కంప్లైంట్ ఇస్తాము. మీరు రూమ్ లోకి వచ్చి చెక్ చేస్తారు, సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఓకే, ఇవ్వండి ఇవ్వండి ఓకే లేదే మేడం. పోలీసు మరి వాళ్ళు చేసినప్పుడు మేము ఏం చేయాలి? బస్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఫోన్ వీడియో బనాయా వాళ్ళే స్టార్ట్ చేశారు. సీఏ గారితో మాట్లాడారు. ఆపండి, వీడియో ఆపండి సార్. ఇక్కడ ప్రూఫ్ ఉండాలి కదా, ఏం జరిగిందో. సీసీ బ్యాకప్ ఉంటుంది, మాట్లాడే చూసారా? మమ్మల్ని ఎట్లా బయటకు పోనీరు కదా, కింద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం మీకు? సార్ ఇక మ్యామ్ ఒకసారి మాట్లాడతారట సార్ మీతో. అట్లా మ్యామ్ మాట్లాడతారట సార్. ఓకే సార్. హలో, కాదు సీఏ గారు, మరి ఇది టూ మచ్ కింద మేము ఎట్లా మమ్మల్ని ఎట్లా హోటల్ బయట నుంచి మీరు పంపిరు?
కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే ఏంటి ప్రాబ్లమ్? మీ మీ ఎస్ఐ గారు మీ ఆమె కూడా కూర్చుంటది మాతో పాటే బ్రేక్ఫాస్ట్ కి. ఏం మరీ ఇది టూ మచ్ మాట్లాడండి అమ్మా, ఒప్పుకున్నారేనా? మాట్లాడండి, ఒప్పుకున్నారు. హలో అదే సార్, కిందకు పంపించనా సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. పద్ధతి గారు, మేము రూమ్ లకి పోవడం కూడా, మేము ఉన్నాము, మిమ్మల్ని ఎట్లా బయటకు పంపారు మీరు? అవునంటే అంటారు, చెప్తాము, ఎట్లా చెప్తాము? మేము ఉన్నాము రూమ్ లో లేదా ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తాము? డ్యూటీ చేయాలి కదా, డ్యూటీ ఏం చేసేది? మీరేం చెప్పారు? మీరు ఏదైనా ఉంటే పద్ధతి ప్రకారం చేయండి, మేము కూడా మేము చూస్తున్నాం కదా. ఎక్కడ చూడలేదు ఇట్లా పోలీసులు చేయడము. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సార్ నిజంగా మాట్లాడిన సార్? సార్ సార్ కిందకు వస్తున్నా సార్, కిందకు వస్తున్నా, కిందకు వస్తున్నా, గ్రౌండ్ కిందకు వస్తున్నా. మేడం గారు, ఎస్ఐ మేడం గారు, మేడం గారు ఇద్దరు వస్తున్నారు. రూమ్ లో ఉన్నానండి, చెప్తామా రూమ్ లో ఉన్నామా బాత్రూమ్ లో ఉన్నామా అని చెక్ చేస్తారా? Thank you.